గిప్పడు దాకా మంది పేసలు మింగినో కదా చాలదా చాలా కాలం సంది నీకు పాఠం చెప్పాలనుకుంటే ప్రేమ లేకపోయినా జాలి అనేదైనా ఉండాలి కదా ముస్లి అలాగే ఉండిపోయింది నా ప్రేమని నమ్మకాన్ని అందరు స్వార్థానికి వాడుకున్నారు ఆఖరికి నన్ను పెళ్ళాడిన నా భర్తకు కూడా నేను నా డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప గుర్తుకు రాని దన్నయ్యాను ఆ రెడ్డి లక్ష్మమ్మ ఎందుకో చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమకి అభిమానాలకు కూడా దూరం చేస్తోంది సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని హారతి తీసుకోండి రెడ్డమ్మా నువ్వు మా తాతని కాపాడావని మా కులదేవత తర్వాత
నువ్వు మా వంశానికి దేవతవని నాన్న చెప్పేవాడు. నేను అదే నమ్మాను. బంధుత్వంలో నువ్వు నాకు అత్తయ్యవే అయినా మా కులదేవతగా నిన్ను చూడడమే నాకిష్టం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నిన్ను చూశాను. మళ్ళీ ఒకసారి నిన్ను చూడాలనిపిస్తోంది. కనిపిస్తావా రెడ్డమ్మా? హాయ్ పిన్ని. హలో బాబాయ్. బాబాయ్, మీ పెద్దవాళ్ళందరూ మా పిల్లలకి కలిసికట్టుగా ఒకేసారి అన్యాయం చేసినా మేం మాత్రం ఒకరికొకరు అన్నట్టుగానే ఉంటున్నాం. అవును పిన్ని, నీ కొడుకు రుత్విక్, మీ కూతురు ఆక్ష, నేను, మేమందరం ఒకటిగా కలిసిపోయి బతుకుతున్నాం. మీరంతా మేము ఇలాగే కలిసి ఉండాలని దీవించండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తున్నా. Hands go up and bend backwards a little bit. Exhale, first straighten the body and then bring the arms down. అమ్మని అక్ష, తలుపులేసుకొని నువ్వు చేసే ఎక్సర్సైజ్ ఇదా. ఉండు, నిప్పు అని చెప్తాను. అక్ష, 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 ఏం చేస్తున్నాను? కనబడటం లేదా? యోగాసనాలు. యోగాసనాలా? ఆహా, మాకు తెలీదులేమ్మా. ఇప్పుడు నువ్వేసింది ఏ ఆసనం మేడం? శవాసనం. అచ్చా, ఆహా, మరి పిలిస్తే పలకలేదంటమ్మా? శవాలు పలకవు. ఏంటి ఏమన్నావు? శవాలు పలకవు. శవాలు పలకవా? మరి చూడొచ్చుగా. పిలిస్తే చూసే శవాలని చూపించు. ఈసారి నుంచి అలాగే చూస్తా. ఏం డెవలప్ అయ్యారే మీరు? మరి నీళ్లు చల్లితే ఉలిక్కి పడతాయా శవాలు? అంటే అప్పటికి శవాసన ఫినిష్ అయింది, అందుకని చూసా. కళ్ళు రాలగొడితే అక్క, అక్క, ప్లీజ్ ప్లీజ్, ఈ రోజుకి వదిలేయే. పిచ్చి పిచ్చిగా నిద్ర వచ్చేసింది, తట్టుకోలేకపోయాను. అది అలా చెప్పు. అయినా ఏంటే ఇది? రాత్రిలో అంతదాకా మేల్కోవడం ఎందుకు? పగలిలా పడుకుండిపోవడం ఎందుకు? ఎల్లీగా పడుకొని పొద్దున్న లేచి చదువుకోవచ్చు కదా. అక్క, నీకు మాకంటే 5 ఏళ్లే ఎక్కువ, అంతే. ఆ మాత్రానికి నువ్వు యూత్ అన్న సంగతి మర్చిపోయి
శంకరాభరణ శంకర శాస్త్రిలా మాట్లాడుతూ వింటక్క. ఈ మాటలకేం తక్కువ లేదు. పో, అమ్మా నాన్నలకి దండం పెట్టుకో, స్నానానికి వెళ్ళు. అదిగో ఎవరు వచ్చినట్టున్నారో వెళ్ళి చూడు. ఓయ్, అమ్మా నాన్నలకి దండం పెట్టు. I love you, mommy. I love you, daddy. మార్కులు రావాలా లేదా కాపీ కొట్టే దానికి ఎక్కువ రావాలా? నీకే కదా, అందుకే దీన్ని చంపేయాలనుంది. నీకేంటి, ఆటలుగా ఉందా? శ్యామల పెద్దమ్మ బయటకు వెళ్ళింది అనుకుంటున్నారేమో. శ్యామల పెద్దమ్మ ఇంట్లోనే ఉంది.
శ్యామల పెద్దమ్మ అంతయా ఇంట్లోనే ఉందా? మరి చెప్పు వెంటక్క. వినుంటుందంటావా? అయినా ఇప్పుడు నిన్నేమన్నాని? అబ్బే నువ్వు నన్ను ఏమన్నావు? ఏమన్నా లేదు. ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది, ఇంతకీ శ్యామల పెద్దమ్మ ఎక్కడున్నట్టు? తోటలో ఉంది. దానికేం కాలేదు, మొహాన నీళ్లు చల్లు. దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఇంకెందుకమ్మా తగ్గిందిగా? నేను చేసింది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే. విషం రక్తంలోకి ఎక్కకుండా కట్ చేసి బయటికి లాగాను. హాస్పిటల్కి వెళ్తే ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారు. తీసుకువెళ్ళు. అట్లాగేనమ్మా. హాయ్ మమ్మీ. మమ్మీ కాదు, అమ్మాను. రెండు ఒకటే కదమ్మా. కాదు, చచ్చిన శవాన్ని జన్మనిచ్చిన తల్లిని మమ్మీ అని ఒకే పేరుతో పిలవటం మీకలవాటు కావచ్చు, కానీ నాకదిష్టం లేదు. నీకీ విషయం చాలాసార్లు చెప్పాను. సారీ. అన్నీ తెలుసుకోండి,
అనుకూలం అనిపిస్తే అలవాటు చేసుకోండి. పనికిరాని వాటిని నిర్మోహమాటంగా వదిలేయండి. తప్పు చేస్తే తలెత్తకండి. ఆ తప్పు చేయనప్పుడు తల వంచకండి. అప్పుడే మీకంటూ ఓ వ్యక్తిత్వం ఉంటుంది, మీకంటూ ఓ చరిత్ర ఉంటుంది. ఓకే అమ్మా, నీ మాటలు గుర్తుపెట్టుకుంటాను, వస్తానమ్మా, పనుంది. కైలాష్ ఉక్కైపోయినట్టును. ఏంటమ్మా? ఉదయం జాగింగ్కి వెళ్ళావా? ఇలా వచ్చి కూర్చో కైలాష్. చూడు కైలాష్, ఇది మన ఇల్లు కాదని నీకు తెలుసు. ఇక్కడ కేవలం మనం మాత్రమే కాదు, మనతో పాటు అశ్విని, రుత్విక్, అక్ష ఉంటున్నారు. రియల్ ఎస్టేట్లో, ఇతర వ్యాపారంలో భాగస్వామిగా కలిసిన నన్ను, మన దూరపు చుట్టం, నాకు బావా, నీకు పెద్దనాన్న అయిన జగ్గప్ప తన ప్రాణంతో సమానంగా చూసుకున్నారు. మీ నాన్న చనిపోయాక నిన్ను, నన్ను కంటికి రెప్పలా కాపాడి అనాపాయసలతో సహా మన ఆస్తి మనకు అప్పగించారు. డబ్బు ఏ టైంలోనైనా సంపాదించొచ్చు, మన అనుకోదగ్గ మనుషులు ఒక్కసారి ఎదురవుతారు. వాళ్ళని వదులుకుంటే జీవితంలో ఒంటరితనమే మిగులుతుంది. అందుకే నేను వీళ్ళందర్నీ నా కుటుంబంగానే చూసుకుంటూ వస్తున్నాను. ఒకసారి పెళ్లికని అందరం బయలుదేరాం, అప్పుడు నీకు జ్వరం, అందుకని నేను ఆగాను. స్కూల్కి వెళ్లాలని అశ్విని ఆగింది, ఆ ఎండల్లో ఎందుకని సాయంత్రం వస్తున్నాం కదా అని అక్షని ఉంచారు. సూర్యమావయ్య పనుందని ఆగితే ఆయన రాలేదని దీపు ఆగింది. ఇటు జగ్గప్ప బావ, అపూర్వక్క, మీనాక్షి, సాత్విక్, అటు ఐశ్వర్యోదిన ఒకే కార్లో బయలుదేరారు. సూర్య అన్నయ్య అలేఖ్య వదినల మీద పగబట్టిన అరుంధతి అనే ఆవిడ, అందులో సూర్య ఉన్నాడనుకుని కారుని మందు పాత్రతో పేల్చేసింది. అందరూ పోయారు. జగ్గప్ప బావ పోతూ పోతూ పిల్లలందరి బాధ్యతని నా మీద పెట్టిపోయారు. ఆ క్షణం నుంచి మీ అందరికీ అమ్మనయ్యాను. వాళ్ళు వీళ్ళన్న భేదం లేకుండా అందర్నీ కన్నతల్లిలా చూసుకుంటున్నాను.